విశాఖలో విలాస భవనాల సముదాయం ఋషికొండపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ సీఎం చంద్రబాబు పర్యటన ఆసక్తి రేపుతోంది। ఋషికొండకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు। వివాదాస్పద టూరిజం ప్రాజెక్ట్ ని ఏ అవసరాల కోసం కేటాయిస్తుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది। తొలి అధికారిక పర్యటనకు చంద్రబాబు ఇక్కడికి రావడంతో ప్రభుత్వ నిర్ణయంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి। రెటది విశాఖలో ఋషికొండపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ సీఎం చంద్రబాబు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు। దీంతో అక్కడ ఆసక్తి రేకెత్తిస్తూ ఉన్న సిచువేషన్ అంతా కూడా పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము। మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। రవిచంద్ర, ఋషికొండకు చేరుకున్నారు అయితే ప్యాలెస్ దగ్గరికి ఎంత సేపట్లో చంద్రబాబు చేరుకునే అవకాశం ఉంది? అధికారులందరూ కూడా అక్కడ అలర్ట్ గా ఉన్నారా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరికొద్ది సేపట్లో ఋషికొండ ప్యాలెస్ దగ్గరికి రాబోతున్నారు। ఇక్కడ ఈ భవన సముదాయాలన్నీ కూడా నేరుగా ముఖ్యమంత్రి చూస్తారు। చూసిన తర్వాత ఒక మీడియా కాన్ఫరెన్స్ ను కూడా ఆయన హోల్డ్ చేసే అవకాశం ఉంది। అందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయగాయి। పరవాడ ప్రాంతంలో ఉన్న గోతుల పూడ్చివేత కార్యక్రమానికి ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఏదైతే ఋషికొండ ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారో అక్కడి నుంచి ఆయన ఇదే మార్గం ద్వారా ఇప్పుడు ఋషికొండ లోపలికి రాబోతున్నారు। మొత్తం వివాదాస్పద టూరిజం ప్రాజెక్ట్ ఇది। గత ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్టును ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి। రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక స్పష్టమైన వైఖరిని తీసుకోలేకపోతుంది। కారణం ఈ భవనాలన్నీ కూడా చాలా విలాసవంతమైనవి। వీటిని ఏ ఉపయోగాల కోసం అంటే వేటి కోసం ఉపయోగించుకోగలిగితే సమర్థవంతమైన అవసరాలు తీరుతాయనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది। దాదాపు మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి దీనిని అంటే టూరిజంగా కొనసాగించాలా లేకపోతే ఏదైనా ప్రైవేటు వ్యక్తులకు దీన్ని ఆపరేషన్స్ కోసం ఇవ్వాలా అనే దాని మీద కూడా ఒక మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి। ఈ క్రమంలో చంద్రబాబు ఈ టూరిజం ప్రాజెక్ట్స్ను పరిశీలించడం, అది కూడా గతంలో వివాదాలు చుట్టూ ఉన్న ప్రాజెక్టు పైన ఒక సత్వరమైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో చంద్రబాబు అధికారిక పర్యటన ఋషికొండకు రావడం అనేది ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ కారణమవుతోంది। టూరిజం అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉంది। అయితే ఈ భవనాలు కానీ లేకపోతే ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఇప్పటికిప్పుడు ఒక ప్రకటన రాకపోవచ్చు, కానీ దీనిపైన ఒక క్లియర్ కట్గా ఒక నిర్ణయం తీసుకోవడం కోసమే చంద్రబాబు ఇక్కడికి వస్తున్నారని మాత్రం అర్థమవుతోంది। మరికొద్ది సేపట్లో ఆయన ఈ మార్గం ద్వారానే వస్తారు। ఈ మొత్తం 7 బ్లాకులుగా నిర్మించిన ఋషికొండ భవనాలను స్వయంగా పరిశీలించిన తర్వాత దీనిపైన ఒక సూచాయిగా అయినా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది। ప్రస్తుతం టూరిజం అధికారులంతా కూడా ముఖ్యమంత్రి ఏం చెప్తారనే దాని మీద కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది। ఇక ఈ భవనాల సముదాయ నిర్మాణం కానీ లేకపోతే ఇందుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందనే విషయాన్ని కూడా నేరుగా సీఎం పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తోంది। ఇందుకోసం సర్వత్రంగా పూర్తి ఏర్పాట్లు అయితే జరిగాయి। మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు ఈ ప్రాంగణానికి రాబోతున్నారు సోజన్య। అంటే రవిచంద్ర, వితిన్ 10 మినిట్స్ లో ఆయన ప్యాలెస్ దగ్గరకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది। సో ఎంతసేపు ఆయన పర్యటన అక్కడ కొనసాగే అవకాశం ఉంది? ఇప్పటికే అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా సేకరిస్తూ ఉన్నారా? అయితే ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇది టూరిజం ప్రాజెక్టుగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో దీనిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం నిర్మించారనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది। ఆ నేపథ్యంలోనే కొంత వివాదాస్పదంగా అయింది। దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 500 కోట్ల రూపాయల ధనాన్ని వినియోగించడం పైన అనేక విమర్శలు కూడా వచ్చిన నేపథ్యంలో వీటికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన రావడానికి కొంత సమయం పడుతుంది, కానీ ప్రస్తుతానికి నేరుగా ముఖ్యమంత్రి ఈ భవనాలన్నింటినీ చూస్తారు కాబట్టి ఆయనకు కొంత సమయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది। వాస్తవానికి ఇది షెడ్యూల్లో లేని ప్రోగ్రాం, ముందు విజయనగరం జిల్లా పర్యటనకు చూసుకొని నేరుగా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో కలెక్టరేట్లో ఒక రివ్యూ చేయాలి, 100 రోజుల పాలనలో తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ముఖ్యమంత్రి సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది, కానీ సాంకేతిక కారణాలు అంటే అక్కడ ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా ఈరోజు ఉదయం జరగాల్సిన కార్యక్రమాలు రద్దయ్యాయి। అందుకనే మొత్తం సీఎం షెడ్యూల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి। ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఈ రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమం పెట్టుకున్న తర్వాత ఋషికొండ యాడ్ అయింది, ఈ ప్రోగ్రామ్ కూడా యాడ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి వచ్చి భవనాలని చూస్తారు। దాదాపు 1 గంట నుంచి 1 గంట వరకు కూడా ముఖ్యమంత్రి ఈ ప్రాంగణంలో ఉండే అవకాశం ఉంది। అందుకన్నా ముఖ్యంగా ఒక ప్రెస్ బ్రీఫ్ కూడా ఉంటుంది కాబట్టి వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా 1 గంటకు పైగా ఇక్కడే ఉండే అవకాశం ఉంది। ఆ తర్వాత ఇక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కు వెళ్తారు సోజన్య।
అంటే రవిచంద్ర ఇంతకు ముందు సీఎం చంద్రబాబు మాట్లాడడం చూసాము రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన నేపథ్యంలో అంటే డబ్బులు ఈ రోడ్లు వేయడానికి లేదు కానీ ఇలాంటి ఒక ప్యాలెస్ నిర్మించడానికి ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడడం చూసాం సో ఖచ్చితంగా ఈ ఇన్ని అంటే 400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించారు కాబట్టి ఈ ప్యాలెస్ ని ఖచ్చితంగా ఒక మంచి విషయానికే యూస్ చేస్తారనే ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది సో ఖచ్చితంగా ఆ డిసిషన్ అనేది ఆఫ్టర్ పర్యటన మనకి వచ్చే అవకాశం ఉందా దేనికి కేటాయిస్తారు అనే దాని గురించి ఖచ్చితంగా అంటే ఈ రోజు అంటే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ నేరుగా ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి చూసి వెళ్తున్నారు కాబట్టి దీని మీద సత్వరమే ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు ఇది ఒక విధంగా చెప్పాలంటే వైట్ ఎలిఫెంట్ గా మారింది అనేది ఒక అభిప్రాయం ఉంది మెయింటెనెన్స్ తో పాటు విద్యుత్ ఛార్జీలు కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి ఆల్మోస్ట్ ఒక 80 లక్షల వరకు కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని పర్యాటక శాఖకు పూర్తి స్థాయిలో బర్డెన్ గా ఉంది దీన్ని ఇమిడియట్ గా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖర్చులు పెరిగిపోతాయి గనుక ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది దీనిని పర్యాటక శాఖ పరిధిలో ఉంచడమా లేకపోతే ఏదైనా ప్రైవేట్ వ్యక్తులకి ఇప్పటికే వివిధ సంస్థలు ఈ ప్రాపర్టీస్ మీద ఆసక్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటిని ఏదైనా ఒక స్టార్ హోటల్స్ గా మార్చాలా లేకపోతే ఇతర అవసరాల కోసం వినియోగించాలా అది కాకుండా ప్రభుత్వమే తమ ఆధీనంలో పెట్టుకుని వీటిని ఏమైనా విస్తృతమైన ప్రయోజనాల కోసం వాడుకోవాలనే దాని మీద కూడా అనేక చర్చలు ఉన్నాయి దీనిపైన ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది పర్యాటక శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలకమైన ఒక ఆలోచన చేసే దిశగా అడుగులు వేస్తోంది దృష్టికొండ భవనాలకి అంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ను కొనసాగిస్తూనే దీనిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడానికి 7 బ్లాకులను ఎలా వినియోగించుకోవాలి వీటికి అయ్యే ఖర్చులు అన్నీ కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ లెక్కలు చూసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఒక క్లియర్ ప్రకటన చేసే అవకాశం ఉంది అయితే ఆ ప్రకటన ఈ రోజు రాకపోవచ్చు కానీ 1-2 రోజుల్లోనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి సోజని ఎస్ అంటే సీఎం చంద్రబాబుతో పాటు ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ పర్యటనలో రవిచంద్ర ఓవరాల్గా అంటే ఈరోజు షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి విస్తృతంగా విశాఖపట్నం అభివృద్ధిని ఏదైతే దీన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గా అనౌన్స్ చేసి ఇక్కడ డెవలప్మెంట్ సమాంతరమైన డెవలప్మెంట్ చేస్తామని మొదటి నుంచి కూడా ప్రభుత్వం స్టాండ్ తీసుకుందో విశాఖపట్నం అభివృద్ధి మీద ఒక విస్తృతమైన సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించాలనేది షెడ్యూల్లో భాగం దాంట్లో భాగంగా విశాఖపట్నం మెట్రో రైలు నిర్మాణం భోగాపురం ఎయిర్పోర్టు అలాగే విశాఖపట్నానికి సంబంధించి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీలకం నగరం వేగంగా విస్తరిస్తోంది జనాభా కూడా పెరుగుతోంది కాబట్టి అర్బన్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు కనెక్టింగ్ రోడ్స్ ప్రస్తుతం ఏదైతే ఈ ఋషికొండ మీదుగా వెళ్తున్న బీచ్ రోడ్ ఉందో ఈ బీచ్ రోడ్డు మీకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కనెక్ట్ చేయాలి ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనుగడలోకి వచ్చే ముందే రోడ్డు నెట్వర్క్ను మరింత విస్తరణ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన ఈ దిశగా అనేక ప్రతిపాదనలు కూడా స్థానికంగా ఉండే ప్రజా సంఘాల నుంచి కూడా వచ్చాయి ఇప్పటికే ఉన్న నేషనల్ హైవే మీద ఎక్కువ బర్డెన్ పడుతోంది తద్వారా రేపు భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వచ్చి అక్కడ నుంచి ఎయిర్లైన్ సర్వీసెస్ మొదలైతే ఈ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవడానికి పట్టే సమయం చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఒక విధంగా మెట్రో నగరాల్లో ఉన్న ఇబ్బందులు కూడా విశాఖపట్నంలో ఎదురవుతాయి కాబట్టి సమాంతరంగా నేషనల్ హైవేకు ప్యారలల్గా ఒక రోడ్ నెట్వర్క్ను విస్తరించాలనే డిమాండ్ అయితే ఉంది ఈ క్రమంలోనే బీచ్ రోడ్డుగా ఉండే ఈ మార్గాన్ని 6 లైన్లుగా విస్తరిస్తూ భోగాపురం ఎయిర్పోర్టు కనెక్ట్ చేయడంతో పాటు అనేక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలపైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించబోతున్నారు గడిచిన 100 రోజులుగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు భవిష్యత్తులో అమలు చేయబోయే ప్రాజెక్టులు వాటి ప్రణాళికలను కూడా ముఖ్యమంత్రి సమీక్షించబోతున్నారు ఈ సమీక్షకు అధికారిక అనధికారిక వర్గాలందరికీ కూడా ఇప్పటికీ ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి దాదాపు 2-3 గంటల పాటు ఆయన సమీక్ష సమావేశంలో పాల్గొంటారు ఆ తర్వాత ఎన్టీఆర్ భవన్కు వెళ్తారు ఎన్టీఆర్ భవన్లో ఒక సమావేశం జరిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు అన్ని కూడా టెంటేటివ్గా ఉన్న షెడ్యూల్ ప్రకారం దాదాపుగా 3 గంటలు కలెక్టరేట్లో ఆయన సమీక్ష చేస్తారు 1 గంట పాటు ఋషికొండలో సీఎం ఉండే అవకాశం ఉంది సోజని ఎస్ రవిచంద్ర థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్